पोजिशन शेल का होता है अन्नी ना पाड़वाड़ मत नहीं पाड़वाड़ा दुल आगवा बार को बर्रेटने रे बर्र अम्तना बैल दें आगा इधो चित्र मावन मोडल पटको बैल दाक मम्मी तमड़े रामेम वाड़ा अभी पाले इतने रोज पाल दाग पड़ती दी एट्ला गम्मत वाने अभी अतगार अर्रच्छर ये मन माने दंगल दंगल अंतर शोभ अतगार अर अभी उन्ना शेर पाल मल्ला इटे आगे नमस्ते नमस्ते एम चेयल अब श्रीकांत गाड़ वूर इंत व्यवसाय बाइक इंत कदारी बाइक राे ना बाधा तमड़ा गौर चूस वेम चेयर इपड़ बेरगा दोली बर बेर मेड़ा दोली बर्रे मनदा अर्रमें पोर्ता पोर्नी बरते पोर्नी सारे मरी इलामे वीडेमो चतलेंदान बुनदानी लगन अड्डा बागपड़ता जागोच जागन की इला तागी तंदना लागी ऊर्जे आड़ तिगे अपये एट्लुटदे वा पिल चूसी पे नी इकला पिंद जाड़ पटकोनावे अरे मन को आस्ति लेदा अंत लेदे उन्नी जरा मावन की जरा लंड शोभत वे पड़चे अरे एंत मंच पनचेकोड़े ने रोज नाटे तागड़ पड़ता सर गई दूरकेरगा पैसा निवा इन इवा एटना सर श्रीकांत गा नागे वसूल चेयर इंटे अय्यों लुलिया रोज राजेश गार इंत नागलते एटना गुंजना इला एटना सर अदगी बुद्धि इंको 1000 रूपये गुंजाले दंडी पन अंतना जरा नागे जरा नी तो पन जरा जरा
अरे श्रीकांत नागल मर्याद इच्छा अंत मर्यादारा इला मर्याद पोतरा मन इधर दोस्त इलाक रेपिस्ता मन इधर मध्य गड्लेमरा गीत मुखम चूड़े मावा जरा अन्न मुखम चूड़ रहा अरे नी मुखम चूसी इवेदरा मुखम चूसी पैसा आ रोज सर मामा अंदा की मैं अच्छी इस्पो अरे निना इपड़ी अ पेर चुप्तना इन वेदेदो सचेद इंटर अवा नीता पैसा दीकना माँ अन्को इच्छे नी वीप साफ ना वीप साफ श्रीकांत कल पैसा कल पैसा दिन कल को रावा मत मैना एट्लेम ले का कूसो कूसो पोदन पोदन ఈ మాటలకేం తక్కువ లేదురా తీయగా మాట్లాడుతూ సల్ల పడేస్తావు ఈ అవా నువ్వు కాకపోతే ఇంకేవలే కాక కొట్టినా తిట్టినా దగ్గర తీసుకున్నా నువ్వే ముసుకులో ముచ్చట ముద్దుగానే చెప్తున్నావు కానీ అసలు ముచ్చట ఏందో చెప్పరాదురా ఏ ఏం లేదా కాక ఇంట్లో మా అన్నోళ్ళ బొమ్మడులు వచ్చిరు ఇక బొమ్మడులు వస్తే చూడటం ఇక ఎట్లుంటుంది నీకు తెలియదా ఇక కూర కళ్ళు తీసుకొని రమ్మన్నారు కళ్ళు అయితే నువ్వు వస్తావు అనుకో ఇక మటన్ అయితే తీసుకొని రావాలి కదా ఒక 500 మాన్నేయమన్నాడు వీడు నేను కడుపు కోసం చూస్తుందా ఆయనని కాందానికి అన్న పేరు చెప్తుందా మొన్న 200 ఇచ్చిన ఆదివారం నాడు 1000 రూపాయలు ఇచ్చిన నీకు ఇచ్చుకుంటా పోతే నా ఇంటికడ పచ్చిముచ్చు మెతుకులే అవుతున్నాయిరా ఏవా అట్లా కాదే కాక మా అన్న బొమ్మంటేనే నీ దగ్గరికి వస్తి ఇక మా అన్న మీద ప్రేమ ఉంటాయి లేకపోతే లేదే ఇన్ని రోజులు మీ అన్న మీద ప్రేమతోనే ఇచ్చినరా అప్పుడు ఇన్ని ఇచ్చినా ఇప్పుడు ఇచ్చినా 5000 అయినాయి ఇక అన్ని ఇత్తడో తమ్ముడు ఇత్తడో ఇవ్వకపోతే కథ అలాగుంటది గంతే ఓ నో అన్నని అడిగినాక లెక్క అన్నని అడిగినాక చూస్తాను ఈ కథ అయినా ఓ కాకా గిడ అన్న గిన్న నడవదే ఏం నేను పైసలు ఇవ్వకపోతే నన్ను అడగాలి కానీ మా అన్న దగ్గర పోతా అంటావు పొద్దున పోయిన మనిషి ఇంకా నాకు పై ఎక్కడ తిరుగుతుండో ఎక్కడ పోయిండో అన్న చూసేనేమో ఇట్లుండు తమ్ముడు చూసేనేమో అట్లుండు పొద్దున పోయిండు రాత్రికి వస్తాడు ఏం తాగడో ఏం తిరుగుడో ఆమె పిల్లోళ్ళు ఇస్తాడు ఇట్లుంటే చూసేలా మేము మరి 500 తీసుకుండు నువ్వేస్తావా ఆయన ఇస్తాడా अब మా శ్రీకాంత్ గారికి గౌలైనంత అప్పే ఉంది బడిపోయేపోరంత అప్పే ఏం చేయాలి ఇంక గిసంటానికి పోరినట్లు ఇస్తాడు పొద్దుగాల పోయి సాయంత్రం దాకా తాగి తాగి వస్తుండు ఏం చేయాలి ఏం కాదు నన్నే 20 అడిగిరు అబ్బబ్బో వీళ్ళతో నాకు పసిపడతలేదు ఇక సుశీలా అబ్బబ్బబ్బబ్బ సుశీలా ఏం పండుగ వచ్చావే అంత 2 కిలోల పడగొట్టలేదు ఇంకా సాట్లా అట్నే ఉన్నది ఏం చేసినావు అయితే గానీ ఏం కూర వండావు ఇయ్యాలా పస్తాకలైతుంది ఇంటికోరా నచ్చురా ఇయ్యాలా నా పేరు సుశీల కాదు ఓ నో
నా పేరు సుశాంత. అవునా? ఏదో నోరు తొత్ర తొత్ర వస్తుంది. సుశాంతనో భోజనంకనో ఏదైతే తీరాదు. ఎట్లా పిలిచినా ప్రేమతోని పిలిచినట్టే ఉంది కదా. ఓ నీ ప్రేమంతా పండు వెన్నెలైపోతుంది గానీ మీ తమ్ముడు జయబట్టి ఇల్లంతా చీకటైతుంది. అవునే నడవనా మా తమ్ముడు ఎందుకు అనుకొచ్చుండే నీకు ఇప్పుడు? మీ తమ్ముడా? ఆ బాలనడి సీమ తాత దగ్గరికి 500 అడుకొచ్చుడు. మీరు ఆఖరికి ముసలని చూపించి పెట్టలే. ఎట్లా చేయాలి? ఇట్లా అయితే ఎట్లా సంసారం అవుతుంది? వాడు ఎట్లా రేగిపోతాడు? అసలే అర్థమవుతలేదు నాకు. నీకు తెలియాలి, నీ తమ్ముడు తెలియాలి. సరే గాని నీకేమైంది? నువ్వు ముఖం పట్టుకుని కూర్చున్ను, తినవా? అవునే సుశీల, వీళ్ళ జ్వరం ముఖం మార్చుకున్నట్టే ఉంది. ఎంతమందికి సాయం చేసిందే నేను? ఒక ఊళ్ళే పోతే ఏ గల్లి పోయినా నన్నే పజలాడుతున్నారు. ఏమనంటే మీ తమ్ముడు నీ పేరు చెప్పినట్టున్నారు. ఏ నా రాశి ఫలితే మంచి లేదయ్యారా? ఏమో ఇంకతనో. నిన్ను గల్లీలో కొంటే అడుగుతురు, ఇడేమో ఇంటికి వచ్చి అడుగుతురు. మీ తమ్ముని పని అట్లుంది, మరి ఏం చేయాలి? ఏం తినాలో ఏం తినాలో బుద్ధి అయితలేదు నాకు. ఏ కలిగి పోయినా అప్పుడు అడగబట్టే ఈడు మా తమ్ముడు తోని నాకు రామ కోసం పడ్డది. ఇంకా అందరు అడుగుతున్న తిన్నట్టే ఉన్నది నా పానం. ఇప్పుడు ఏడున్నాడో ఎట్టున్నాడో ఏం కథనో అందరేమో. ఏమైందేనా? ఏమైందిరా? పొద్దుగానే తాగినట్టున్నావు కదరా, కూసో అడ కూసో. చూడన్నా నీ ఏజ్ వాళ్ళు తాగుతున్నారా? నువ్వు రాగుడు పాడవాడ మంచిగా నా పేరు బాగా చెప్తున్నావు కదా నువ్వు. ఇప్పుడు ఏమైందే? ఇట్లా అయితే నీకు పిల్లలు ఇస్తారు రావడన్నా? ఇస్తారు. అందరూ ఏమంటున్నారు? ఓ అన్న వదిలి ఉన్నారు అని పిల్లలు చూస్తలేరు, పెళ్లి చేస్తలేరు అన్న బట్టే. నువ్వు చేసేదా గిఫ్ట్ గిఫ్ట్ తాగిపోతా చేసుకుంటారా? పొద్దున సాయంత్రం నీ ఇష్టం వచ్చినాక తాగితే పిల్లని ఇస్తారా? ఎవరన్నా ముఖం చూడు ఎట్లుందో. ఆ తిండి మీద సొయ్యలేదు, ఆ బట్ట మీద సొయ్యలేదు. ఏందిరా తినవారా? ఏం కూర? ఏం కూర? రోజు కొత్త కడుతున్నావు ఏంద్రావు? ఇవా సీతపాండు కొట్టింది, మంచిగా చారు చేసింది, కమ్మ ఉదిపోయినాడు. నేను చారు తిన్నాను బా. అగా నేను చేసిన కష్టానికి చికెన్ మటన్ వండి పెట్టానా? ఏ చేసినా తినాలి. నేను పచ్చిపులు తినా, ఒక్కరోజైనా కోడిగుడ్లు కూర వండిరా? ఆదివారం కనీసం చికెన్ అయినా వండిరా? మీరిద్దరు నన్ను ఆగం చేసేవాళ్ళు మీరిద్దరే, అందుకే నేను తాగుతున్నా తిరుగుతున్నా. మా వదిన సొమ్మైన పోతుందా? అందరు ఊరంతా వచ్చినట్టున్నారు. ఆగం ఇంత సిద్ధపాండు కొడుతున్నావు, ఒక్క సిద్ధపాండు పచ్చన్న తీసినావురా? నేను తాగుతా తింటా. నీ తాగుట్లా మన్ను వయ్యా, ఊరంతా అప్పు చేసినావు, మమ్మల్ని ఏమో బజార్లు వేసినావు, అప్పని తోడుగడతారు మరి. వదినే మంచి సంబంధం దొరకాలే వదినే, నీ అప్పులు అనగా 5 నిమిషాలు తెరిపిస్తా వదినే. అవునరా, మంచి సంబంధం రావాలి. గిసోని టోనికి మంచి సంబంధం వస్తుంది రా. మంచిగానే మాట్లాడుతున్నావు, ఇంకా ఎవరి మీద కంటే వాళ్ళ మీదకి. పండుకోప, నీ ఇష్టం. పండుకోమంటే పండుకుంటా, తినమంటే తింటా. వదినా పో, మంచిగా అంటున్నావు పో. వదినా అది నడుస్తుంది ఇది. పడవు పడవు పండుకో, తెచ్చే పండుకో. తెచ్చే బాక బిక్ర తెయ్యానికి. తిననా మీ తమ్ముడు లేడా? ఎందుకే? ఎందుకంటావేమన్నా, నీ పేరు చెప్పి మీ తమ్ముడు 1000 రూపాయలు అడుకోవాలి.
ఒకసారి 5000 అక్కపోయిండు ఏ నీ పేరు చెప్తిచ్చినా నేను ఇచ్చటోని కాదు లేకపోతే అవునన్న నా పేరు చెప్తే నువ్వు ఎట్లిచ్చినవే ఏ గలి వైన గిరే బాగున్నది అంతగానే అవసరం ఏమొచ్చిందంటే వానికి అట్లా మాట్లాడతావేమన్నా మొన్న మీ బామ్మర్దులు వచ్చిరడగా ఆయన కళ్ళు పోసిన కళ్ళు పోస్తే పైసలు మా అన్న 1000 రూపాయలు ఇవ్వమన్నాడు ఎందుకని అడిగితే మా బామ్మర్దులు చికెన్ తినట అన్న మటన్ తిమ్మట అంటే 1000 రూపాయలు ఇచ్చిన ఇక అట్లా మాట్లాడతావేమో తీసుకొని పోయింది అయిపోయింది అవతల పడ్డరు చూసినా అయ్యా మన పెళ్ళి అయి 4 సంవత్సరాలు అయింది ఒక్కసారి మా అన్నలు రాలేదు మీ తమ్ముడు ఎట్లా బదులు అందిస్తుండు మా తమ్ముడు అంటే తమ్ముడే రాయిసంటాడు భూమి మీద ఇద్దరు ఉండాలి నా బామ్మాజులు పెళ్ళైనాక జరిగి అసలే రాకలే అవ్వ ఈ జరుగుతుంది ఇంకా ఏటకూర తీసుకొచ్చిందని చెప్తుండు మా ఈ ముచ్చట నా బామ్మాజులు తెలిసింది అనుకో ఇక ఉన్నదే నా పని చిత్తడి ఎత్తరాలు మంచి చెప్తున్నా మీ తమ్ముడు మా అన్నల్ని బద్దాం చేస్తుండు మీ తమ్ముని దులుపు దులుపుతా నా సంగతి ఏంటో తెలియదు మీ తమ్మునికి ఏ నువ్వు అద్దం లే కోపం అయితే అసలు జర రాగ రాదే వాడు తాగన్నాడు ఎట్లన్నాడు జర వాని రోగం తిరగాలి జర వాడు ఎట్లా చేద్దామే వాడు మనకు వాడు చేయి దిక్కాలంటే ఎట్లా చేద్దాం చెప్పు నీకే తెలియాలి అవునే సుశీల వీడు మన చేతులు ఉండాలంటే చెప్పినట్టు ఉండాలి వాని సంసారం వాడు చేసుకోవాలంటే ఏం చేయాలే ఇక చెప్పు ఇక నాకైతే అర్థమైతలేదు మీ తమ్ముడు మాటినాలంటే మీ తమ్ముడికి ముక్కుతాడేయాలి అవునే సుశీల ముగ్గుదాడేయాలి ముగ్గుదాడేయాలి అంటాడు తమ్మునికి ముక్కు కదా ముగ్గుదాడేస్తే అన్నా ముక్కుదాడంటే ముక్కు కోసుడు కాదే ఓ పిల్లనిచ్చి పెళ్లి చేస్తే తో కొత్తడు మానవుడు మంచిగా ఇక పైసలు నీ ఇష్టం ఉన్నప్పుడు ఇక రాదే ఏం చేస్తాం మరి ఇక సరే తి సరే 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 ఇక సరే కానీ ఇక వండాడు ఎట్లయినా వండుకోడు నాకైనా ఇక్కడ చూపా